ఐపీఎల్ 17వ సీజన్లో మరొక ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. బలమైన ముంబై ఇండియన్స్తో రన్నర్అప్ గుజరాత్ టైటన్స్ తలపడనుంది. అయితే ఈ పోరు అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈరోజు ఆదివారం జరగబోతోంది. గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యా ముంబై గూటికి చేరిన నేపథ్యంలో ఈ మ్యాచ్పై ఆసక్తి మరింత నెలకొంది. అయితే ఇక ఒకప్పుడు 2 సీజన్స్లో గుజరాత్ టైటన్స్ను హార్దిక్ నడిపించాడు. ఇప్పుడు అదే గుజరాత్ పై ప్రత్యర్థి నాయకుడిగా బరిలోకి దిగుతున్నాడు ముంబై తరఫు నుంచి హార్దిక్. అయితే ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఎలాంటి పాత్ర పోషిస్తాడు, హిట్మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దించుతాడా అనే అనుమానాల నడుమ పూర్తిగా కోలుకొని సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఎవరు రాబోతున్నారనే విషయం పైన కూడా పెద్ద చర్చ మొదలైంది. అయితే సూర్యకుమార్ యాదవ్ స్థానంలో మన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఒకసారి జట్టు కూర్పును కనుక చూసినట్టయితే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నారు. మానసిక అలసట కారణంగా ఆటకు దూరమైన ఇషాన్ తిరిగి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడిపై ఒత్తిడి తగ్గించేలాగా హిట్మ్యాన్ విధ్వంసకర బ్యాటింగ్ చేయాలని ముంబై ఆశిస్తోంది. వన్ డౌన్లో తిలక్ వర్మ రాబోతున్నాడు. అయితే 4వ స్థానంలో వచ్చే సూర్య ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ పొందలేదు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి అతను గనక పర్మిషన్ రాకపోతే బెంచ్కే పరిమితం అవుతాడు. అప్పుడు హార్దిక్ పాండ్యా 4వ స్థానంలో వస్తాడు. అంతేకాక నిహాల్ వదేరా, విష్ణు వినోద్, సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కు కూడా ఛాన్సెస్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిహాల్, అర్జున్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయగలరు. టిమ్ డేవిడ్ ను 4వ స్థానానికి ప్రమోట్ చేసే ఆలోచనలో కూడా ముంబై ఉంది. అయితే విదేశీ ప్లేయర్ల కోటాలో టిమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, కొయ్యజీ అలాగే లుక్ ల్యూక్ వుడ్ లేదా కేన్వా మపాంకాను జట్టులోకి తీసుకొని ఉన్నారు.